హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో బ్యూటిఫుల్. ఓకే, దాని మీద అయితే వీడియో చేసిన, దీంట్లో లిరికల్ ప్లస్ ఫోటో ఉంటుంది, చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు చేయండి, లిరికల్తో చేయండి అని. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అని ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఛానల్కి అందరికీ. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ చేసి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫొటోస్ పెట్టి ట్రై చేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ చూసినా నేను బాయ్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోండి, అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకే, నా డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను, దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేకపోతే మీరు ఈజీగా చేసుకోవచ్చు. వీడియోస్ అయితే పెద్ద లెంత్ అయితే కాదు, నాకు ఉన్నంత వరకు ఇది అసలు పెద్ద లెంత్ అయితే కాదు. ఓకే, డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాక్సిమం టెక్స్ట్ అన్ని రాసుకున్నాను, చాలా సింపుల్గానే ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు మీదైతే మీరు ఫొటోస్ ఎలా పెట్టుకుంటారు అనేది మీ ఐడియా బట్టి నేనైతే కొన్ని పెడుతున్నాను. ఓకే, మీకు కూడా ఒక ఐడియా అయితే కొన్ని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, కొన్ని పెడుతున్నాను ఇక్కడ నుంచి, మీరైతే మీకు యూస్ అయితే అవుతుంది కాబట్టి మీరు చూసి అయితే పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను. ఓకే, మీరు అనుకోవచ్చు బ్లాక్ కలర్ ఉందా లేదా, అట్లా ఏమి ఉండదు, మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. కానీ ఇప్పుడు మ్యాచింగ్గా ఉండాలని దాని తర్వాత ఆరెంజ్ కలర్ పెడతాను. ఓకే, ఎగ్జాంపుల్గా పైననే పెడతాను, తర్వాత టెక్స్ట్ పైన తీసుకుందాం. ఓకేనా, ఇలాగైతే కొన్ని ఫొటోస్ పెడుతున్నాను. ఇక్కడ నాలుగు ఫొటోస్ అయితే ఆరెంజ్ కలర్ పెడుతున్నాను. ఓకే, కొన్ని అవే ఫొటోస్ పెడతాం, టైం లేదు ఇక్కడ మనకు. ఓకేనా, దాని తర్వాత మనకైతే ఓకే ఇగ్నైట్ కలర్ అయితే పెడుతున్నాను, ఈ కలర్. ఓకే, ఈ కలర్ని ఎగ్జాంపుల్గా ఇంతవరకు అయితే పెట్టాను, ఎందుకంటే ఇది లెంతే ఉంటుంది, ఎందుకంటే మధ్యలో టెక్స్ట్ కూడా వస్తుంది. ఓకే ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మనకైతే కలర్ వస్తుంది, కలర్ పెడతాను. ఓకే, నేనైతే కొన్ని స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే కొన్ని ఫొటోస్ డిలీట్ అయినాయి, స్క్రీన్ షాట్ తీసుకుని పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఫొటోస్ పెట్టేటప్పుడు పైనుంచి కిందికి తీసుకురండి, ఎందుకంటే ఫొటోస్ పైనుంచి కిందికి తీసుకురండి. లేకపోతే ఫొటోస్ టాప్లోనే పెట్టి మీరు ప్రతి ఒక్క ఫొటోస్కి వన్ బై వన్ అయితే ట్రై చేసుకోవచ్చు, అంటే వన్ బై వన్ అయితే పేస్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే ఓకే, రైట్, ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీకు ఫొటోస్ అయితే కొన్ని ఇచ్చాను, నాలుగు అయితే ఇచ్చాను, కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అన్ని ఫొటోస్ కావాలంటే కామెంట్ చేయండి, టెలిగ్రామ్లో ఇప్పుడే పెడతాను. ఓకే, ఇప్పుడు లిరికల్ అనేది ఒకసారి లిరికల్ అన్ని సెలెక్ట్ చేసుకుంటా, చూడండి. ఓకే రైట్, వచ్చేసింది, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ మనమైతే పర్ఫెక్ట్గా యాడ్ అయితే చేసుకున్నా ఫొటోస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడో యాడ్ చేసుకోండి, షాడో అని ఇప్పుడు చేసి షాడో అయితే మ్యాక్సిమం కొంచెం పెట్టుకోండి, పెట్టిన తర్వాత కిందికి తీసుకొస్తున్నాయి. ఇలా ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే జూమ్ బ్లర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ట్రెంత్ని ఒక ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి జీరో చేసుకోండి కూర్చోండి. ఓకే, దీనికి కొంచెం ఎక్కువ పెడుతున్నాను, ఒక 30% పెడుతున్నాను. మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేస్తా, కొంచెం ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు, సారీ మూవ్ ఆన్ డాన్స్ ఒకళ్ళు, స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ తర్వాత వచ్చి ఇలాగైతే పెంచుకోండి ఇలా దీన్ని. ఓకే, మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకో, ఇప్పుడు చూడండి, చూసారు కదా. ఓకే, దీన్ని కాపీ చేసి, ఓకే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేయండి, ఇలా సెట్ అయిపోతుంది. పొజిషన్ కూడా కరెక్ట్గానే తీసుకుంటుంది, అది మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా అంత ఏం లేదు. ఓకే చూడండి, కరెక్ట్ పొజిషన్ అయితే తీసుకుంటుంది. ఓకే చూడండి, బాగానే సెట్ అయింది. ఇప్పుడు మనం ఫోటోకి ఎఫెక్ట్ పెడతాం, దానికోసం సెక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ సెక్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసి
మ్యాక్సిమం కొన్ని ఫొటోస్కి చెప్తాను. ఫస్ట్ ఫోటో యాడ్ చేసి పేస్ట్ చేసుకోండి ఫస్ట్ ఫోటో. దాని తర్వాత ఈ సెకండ్ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. దాని తర్వాత ఈ వావ్ వావ్ వస్తుంది, దీనికి మనం వేరే ఎఫెక్ట్ పెడదాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు ఈ లాంగ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని కూడా పేస్ట్ చేసుకోండి. అంతే చాలు. ఈ ఫోటో కూడా మ్యాక్సిమం 4 ఫొటోస్కి యాడ్ చేయండి. ఓకే, పర్పుల్ కలర్. ఇంకే ఇప్పుడు బ్యాక్ వస్తున్నా, షేక్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఈ ఎఫెక్ట్ ఉంది కదా, దీనికి కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఆరెంజ్ కలర్ ఉంది కదా, అంటే 3 సెకండ్స్ 6 మిల్లీ సెకండ్ తర్వాత 1 2 3 4 ఫొటోస్ ఉన్నాయి. ఆ 4 ఫొటోస్కి అప్లై చేసుకోండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ అయిపోయి ఓపెన్ చేస్తే ఈ ఫోటో అయితే ఉంటుంది, అంటే లాస్ట్ ఫోటో. దీన్ని కాపీ చేసి లాస్ట్లో 3 ఫొటోస్కి యాడ్ చేయాలి. ఈ వావ్ వావ్ అని వస్తుంది కదా, అంటే సో బ్యూటిఫుల్ అని వస్తుంది కదా, సారీ 4 ఫొటోస్ ఉంటుంది. 4 ఫొటోస్కి అప్లై చేసి ఒక ఇంక్ వీడియో అయితే ఇస్తాను. ఆ ఇంక్ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి చూడండి, సెట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జీ.